ఛానల్ అక్వేరియం వరల్డ్ తెలుగు లైవ్కు స్వాగతే. ఏంటి హిందీలో మాట్లాడడం అనుకుంటున్నారా? ఇందాక లేని ప్రాక్టీస్ చేసి ఇప్పుడు వచ్చిన డైలాగ్, ఎవరైనా హిందీ వాళ్ళు కనుక చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది చెప్పి. చరణ్ నాయుడు, స్టార్ట్ చేయి బ్రో. స్టార్ట్ చేశాను బ్రో. హాయ్, ఎలా ఉన్నావు? హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ వినబడుతుందా? వాయిస్ వస్తుందో రాదో కొంచెం చెప్పండి కామెంట్స్లో. 5 మెంబర్స్ అయితే చూస్తున్నారు మన లైవ్. జేసునాథ్ బ్రో, హాయ్ బ్రో. అండ్ చాలామంది వెయిట్ అయితే చేశారు ఇప్పటి వరకు. రెడ్డి, హాయ్ బ్రో. మనం లైవ్ చేసి అయితే ఇప్పటికీ 1 మంత్ అయితే అవ్వింది, అందుకే మళ్ళీ ఇప్పుడు లైవ్ అయితే చేస్తున్నాను. రౌడీరాజ్, ఈసారి లైవ్లోకి వస్తే డ్యాన్స్ చేస్తా అన్నావు కదా బ్రో, నువ్వు చేస్తానన్నావు కదా బ్రో, నన్ను అంటున్నావు. భరత్ కుమార్, హాయ్ బ్రో. అందరికీ హాయ్, అందరికీ హాయ్ బ్రో. ఎవరికైనా డౌట్స్ కనుక ఉంటే అడగండి తొందరగా. యు ఆర్ లుకింగ్, థ్యాంక్ యూ బ్రో. చేసినది బ్రో. బ్రో, వై ఆర్ యూ నాట్ స్టార్టింగ్ ఏ ఫిష్ ఫామ్? నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఎడ్యుకేషన్ ఇంకా చేస్తున్నాను, కంప్లీట్ చేస్తే అప్పుడు ఆలోచిద్దాం ఫిష్ ఫామ్ పెడదాం వద్దని. ఈరోజు లైవ్ పెట్టడానికి అయితే కారణం ఒకటి ఉంది. మన ఛానల్లోని మెంబర్షిప్స్ అనేవి ఆన్ చేశాను, ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకుంటే మన ఛానల్లో జాయిన్ అవ్వండి. ఫస్ట్ ప్యాక్ 1 మంత్కి అయితే 59 రూపీస్ ఉంది. మీకు నోటిఫికేషన్స్ తొందరగా వస్తే, అలాగే మీరు డౌట్స్ ఏమైనా నన్ను తొందరగా అడగచ్చు. కొన్ని పోస్ట్స్ అయితే మీకు ఎక్స్ట్రా కనబడతాయి. అలాగే సెకండ్ ప్యాక్ అయితే ఫస్ట్ పోస్ట్కి నేను గోల్డ్ ఫిష్ అని నేమ్ అయితే ఇచ్చాను 59 రూపీస్ అని. సెకండ్ ప్యాక్ అయితే 159 రూపీస్ ఉంది, అది 1 మంత్కి. మీ ఇంకా కొన్ని యాడ్ అయితే అవుతాయి. అండ్ థర్డ్ ఫిష్ అయితే ఎర్వాన్ అని పెట్టాను, అది కూడా 1 మంత్కి. కాకపోతే 1599 అంటే 1599 వస్తుంది. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు, ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు మన ఛానల్కి కొంచెం హెల్ప్ చేద్దాం అనుకుంటే. అలాగే ఇప్పుడు లైవ్లోనే సూపర్ చాట్స్ కూడా ఆన్ అయితే చేశాను. ఎవరికైనా మన ఛానల్కి డొనేట్ చేయాలి మనీ అని అనిపిస్తే డొనేట్ అయితే చేయండి, ఎందుకంటే మనం యూట్యూబ్ నుండి అయితే ఇప్పుడు వచ్చి 1 రూపాయి కూడా రాలేదు. అన్నీ మా సొంత డబ్బులతోనే ప్రతిదీ కొని అయితే రివ్యూస్ అన్నీ చేస్తున్నాను, అందుకే ఎవరికైనా డొనేట్ చేయాలనిపిస్తేనే డొనేట్ అయితే చేయండి. మీ డబ్బులు పెట్టి ఏదైనా ఫిష్ కొంటాను, లేదంటే ఏదైనా చేసి మన వాళ్ళకైతే ఏదో ఒకటి ఇద్దాం. నీవే ఫిషెస్ చనిపోతున్నాయి. రామ్దేవ్, నాకు అర్థం అవ్వలేదు బ్రో, మళ్ళీ ఒకసారి పెట్టు. ఐ ఆమ్ లర్నింగ్ అబౌట్ ఫిష్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ బ్రో. అండ్ గుడ్ మార్నింగ్ బ్రో. 11 అయిపోతుంది. బ్రోమా ఫిష్ సైలెంట్ అండ్ ఏంజిల్ ఫిష్ సైలెంట్ బ్రో. ఇతను దేవి గారు అయితే అడుగుతున్నారు ఏంజిల్ ఫిష్ సైలెంట్గా ఉందని చెప్పి. సైలెంట్గా ఉంటాయండి ఏంజిల్ ఫిష్ అయితే, సైలెంట్గా ఉంటాయి. మనం అవేమి నేచురల్గా అలాగా ఉంటాయి ఫిష్ అనేది, అది నార్మల్గా మూవ్ అయితే అవుతుంటుంది ఫిష్. ఎక్కువ మౌలి ఫిషెస్ కానీ ఇంకేమైనా అయితే అలా మూవ్ అవుతాయి, కానీ ఏంజిల్స్ చాలా సైలెంట్గా ఉండి కామ్గా ఉంటాయి. బ్రో, ఎక్వేరియంలో వాటర్ మార్చిన 2 డేస్ గ్రీన్ కలర్లో చేంజ్ అవుతున్నాయి, వై బ్రో? గ్రీన్ కలర్లో చేంజ్ అవుతున్నాయంటే ఒకటి కారణం, మీ ఎక్వేరియం సన్లైట్ దగ్గరనే ఉండాలి, లేదంటే ఎక్వేరియంలో మీరు ఫిల్టర్ అనేది మెయింటైన్ చేయటం లేదు. ఒకవేళ ఫిల్టర్ మెయింటైన్ చేసి గ్రీన్ వాటర్ అయినట్టయితే అది ఎక్కువ లైటింగ్ అనేది దానికి తగులుతుందని అర్థం, లేదంటే మీరు ఎక్కువ ఫిషెస్ అయినా వేసి ఉంటారు. ప్లాటీ ఫిష్ బ్రీడింగ్ గురించి వీడియో చేయి బ్రో. ఓకే బ్రో, ట్రై చేస్తాను. సేమ్ ప్లాటీ ఫిష్ బ్రీడింగ్ కూడా మౌలి ఫిష్ లాగే, మన ఛానల్లో చాలానే మౌలి ఫిష్ గురించి బ్రీడింగ్ వీడియోస్ అయితే చేశాను, చూడండి.
బ్రో గప్పి ఫిష్కి టైల్ డ్యామేజ్ వస్తుంది, ఏం చెయ్యాలో చెప్పు బ్రో ప్లీజ్. చేస్తు గప్పి ఫిష్కి టైల్ డ్యామేజెస్ అంటే నార్మల్ కామన్గా ఉంటాయి ఎక్కడైనా సరే నా దగ్గర కూడా. మీరు 1 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ అనేవి వేసుకోవచ్చు, లేదంటే మనకి మార్కెట్లో మెడిసిన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి బ్రో, అవైనా సరే మీరైతే యూజ్ చేయొచ్చు. నార్మల్ జీరో కాస్ట్ మెడిసిన్ అయితే రాక్ సాల్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి, 1 టేబుల్ స్పూన్ అనేది కొంచెం యాడ్ చేసుకోండి. అలాగే ఈ ఆల్మండ్ లీఫ్స్ అనేవి ఉంటాయి కదా, అవి కూడా యూజ్ చేయండి. ఏ గప్పి ఫిష్కి ఎంత టైల్ డ్యామేజ్ అయితే రాదు, అవైతే క్యూర్ చేస్తే. లోకేష్ గేమర్ అన్న, మౌలి బేబీస్ ఆర్ నాట్ గోయింగ్ 6 మంత్స్ ఓవర్. బ్రో మౌలి ఫిషెస్కి ఎక్కువ లైవ్ ఫుడ్ అనేది యూజ్ చేయాలి, అలాగే హై ప్రోటీన్ ఫుడ్ కూడా యూజ్ అనేది చేయాలి. నా దగ్గర అయితే దాదాపు 3 మంత్స్ వరకు అసలు ఫిష్ కలర్ కానీ గ్రోత్ కానీ అస్సలు రాలేదు బ్రో. మనం ఇంటి దగ్గర పెంచే వాళ్ళ దగ్గర కొంచెం నెమ్మదిగా పెరుగుతాయి. లైవ్ ఫుడ్ అయితే ఎక్కువ యూజ్ చేయండి. బ్రో కెన్ ఐ ఫీడ్ రా మీట్ టు మౌలి ఫిష్ అండ్ గప్పి అండ్ బీటా? ఎస్ బ్రో మీరు ఫీడ్ చేయొచ్చు, బీటాస్కి అయితే ఫీడ్ చేయొచ్చు. చిన్న చిన్న చిన్నదైతే తీసుకొని ఫీడింగ్ అయితే ఇవ్వండి ఫస్ట్, అవి తిన్నట్టు అయితే దాని తర్వాత మీరైతే ఫీడ్ చేయొచ్చు. నాకు తెలిసి మనం ఈ చికెన్ పీసెస్ ఇలాంటివి వేయకుండా దాంట్లో ఉన్న బ్లడ్ శాంపిల్స్ ఉంటాయి కదా అవి వేసుకోండి, చాలా బెస్ట్. విచ్ ఫిష్ ఈజ్ బెస్ట్ ఇంపోర్టెడ్ అక్వేరియం? నాకు తెలిసి తక్కువ కాస్ట్లోనే అయితే గోల్డ్ ఫిష్ బెస్ట్ బ్రో. అండ్ మీరు ఒకే ఒక ఫిష్ పెంచుతానంటే బీటా ఫిష్ బెస్ట్, లేదంటే ఎక్కువ కాస్ట్కి వెళ్తాను అనుకున్నట్టయితే మీరు ప్యారెట్ ఫిషెస్ కానీ ఇంకేమైనా తీసుకోవచ్చు ఇంపోర్టెడ్ అక్వేరియం కాబట్టి. శ్రీకృష్ణ బ్రో మై మౌలీ క్రాసింగ్ డైలీ అండ్ నాట్ లేయింగ్ ఫ్రైస్ 40 డేస్. బ్రో నువ్వు నాకు ఒకసారి కాల్ మీ ఫోర్లో కాంటాక్ట్ అవ్వు బ్రో, నాకు అసలు ఏం అర్థం కావట్లే. అంటే ఎలాంటి మనం లైవ్లో కాంటే డైరెక్ట్ డిస్కస్ చేస్తే నేను చెప్పగలను ఫిష్కి ఏమైంది ఏంటి అని. గోల్డ్ ఫిష్ బ్రీడింగ్ చెయ్యు బ్రో, గోల్డ్ ఫిష్ బ్రీడింగ్ ట్రై చేస్తాను బ్రో. అవిడితే ఇక్కడ నేమ్స్ చదవట్లేదు, చాటింగ్ అనేది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి. బీటా ఫిష్ ఫీమేల్ రిలీజ్ చేసిన 3 డేస్ అయినా ఎగ్స్ రిలీజ్ అవ్వలేదు, వై? బీటా ఫిష్ మనం రిలీజ్ ఎలా చేయాలంటే ముందు మెయిల్ని ట్యాంక్లో వేసుకోవాలి బ్రో, దాని తర్వాత ఫీమేల్ని 1 డే పాటు 24 అవర్స్ దాంట్లో ఇంట్రడ్యూస్ చేయాలి. అది బబుల్ నెస్ట్ పెట్టిన తర్వాతే మనం అయితే ఫీమేల్ రిలీజ్ చేసుకోవాలి. చాలా కారణాలు ఉన్నాయి బ్రో. ఇప్పుడు బయట కూల్గా ఉంది కదా వెదర్ అనేది, కూల్గా ఉంటే కూడా బీటా ఫిష్ అనేది బ్రీడింగ్ చేయదు, లేదంటే మీ మేల్ కన్నా ఫీమేల్ పెద్దది కనుకున్నట్టు అయితే అప్పుడు కూడా బ్రీడింగ్ అవ్వదు. నాది అలా ఉండే సక్సెస్ అయితే అవ్వలేదు ఒకసారి. లైవ్ చాట్ చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుంది. మై అక్వేరియం పిహెచ్ లెవెల్ ప్లీజ్ టెల్. బ్రో మీ అక్వేరియం పిహెచ్ లెవెల్ నాకు ఎలా తెలుస్తుంది బ్రో? అండ్ ఒకవేళ మీరు పిహెచ్ లెవెల్ కావాలి అనుకున్నట్టయితే టెంపరేచరు ఒక 30 లోపు అయితే ఉండొచ్చు, 30 డిగ్రీస్ లోపు అయితే ఉండొచ్చు. ఏ అక్వేరియంకి అయినా సరే ఎంత కూల్గా వెదర్ ఉన్నా సరే 30 డిగ్రీస్ లోపు ఉంటుంది, మీరు దానికోసం ఏం కంగారు పడొద్దు. లేదంటే మన ఛానల్లో ఇక్కడ చూడండి, మన ఛానల్లో హీటర్ గురించి అయితే వీడియో అనేది చేశాను మొన్న రీసెంట్గా హీటర్ గురించి, దానికి మంచిగానే వ్యూస్ అయితే వచ్చాయి, ఆ వీడియో చూడండి ఎవరైనా సరే. ఇదిగో నేను కొత్తగా బై చేసిన హీటర్ అయితే ఇది. హీటరు ఫిష్కి ఫిష్ హీటర్ దగ్గరికి వెళ్తే ఏమైనా అవుతుందా అని అయితే అడుగుతున్నారు, అసలు ఏమీ కాదు, అది జస్ట్ వాటర్ని వార్మప్ చేస్తుంది అంటే కొంచెం హాట్గా అంటే బయట నూనె టెంపరేచర్కి అనుకూలంగా. ఫిష్కి అయితే ఏమీ కాదు, ఎవరైతే ఆ డౌట్ గారో వాళ్ళకైతే చెప్పాను. ఏంజిల్ ఫిష్ బీడింగ్ చేయి బ్రో. ఓకే బ్రో, మనకి లైవ్ చాట్స్ ఎవరైనా వేసి సపోర్ట్గా చేసినట్టయితే ఏంజిల్ ఫిషెస్ బ్రీడింగ్ చేసుకొని తీసుకొని వచ్చి చేస్తాను. హాయ్ అన్న, ప్లీజ్ కాల్ మై నేమ్ ఎన్ మోహిత్. ఎన్ మోహిత్ హాయ్ బ్రో. రాకేష్ కుమార్ హాయ్ బ్రో. బ్రో నువ్వు చాలా రోజుల తర్వాత వచ్చావు బ్రో రాకేష్ బ్రో, అసలు మన ఛానల్లో కామెంట్స్ కూడా పెట్టడం మానేసావు.
ఓకే ఫ్రెండ్స్, అయితే ఎవరైనా సూపర్ చాట్ చేయాలనుకుంటే చేయండి లైవ్ కింద మన ఛానల్ సపోర్ట్ చేస్తూ. అలాగే ఎవరైనా మెంబర్షిప్గా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. హీటర్ గురించి అయితే మన ఛానల్లో వీడియో ఉంది, ఎవరెవరైతే అడుగుతున్నారో వాళ్ళందరికీ కేవలం 200 రూపీస్కి అవైలబుల్గా అయితే ఉంది. నేను ప్రిన్స్ అక్వేరియం షాప్లోనే ఎప్పుడు బై చేస్తాను ఏ ఐటెం అయినా సరే, ఎందుకంటే నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది. అలాగే మనకి ఫస్ట్ షాప్ వీడియో అతనే మనకి సపోర్ట్ అయితే చేశారు కాబట్టి వర్మ గారు. 200 రూపీస్కి అయితే బై చేశాను హీటర్. హీటర్ మీరు పెట్టుకున్నట్టే చాలా యూజెస్ ఉన్నాయి, ఆ వీడియో చూడండి చాలా బాగుంటుంది. అన్న నా నెంబర్ బ్లాక్లో అరుణ్ కుమార్, అసలు నీ నెంబర్ నాకెలా తెలుస్తుంది బ్రో? అరుణ్ కుమార్ బ్రో, నా నెంబర్ ఇంకా మా ఛానల్లో ఎవరికి తెలీదు. కాల్ మీ ఫోర్ నుండి ఎవరైనా సార్ కాంటాక్ట్ అవ్వండి. గోపాల్ హాయ్ బ్రో, చాలాసేపు తర్వాత వచ్చావు లైవ్కి. ఫ్రెండ్స్ ఎవరికైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఫాస్ట్గా అడగండి, లైవ్ అయితే 20 మినిట్స్ చేస్తాను, ఎక్కువసేపు చేయను. శాండీ బ్రో అయితే అడుగుతున్నారు, హాయ్ బ్రో, నా ఫాక్స్టైల్ ప్లాంట్కి చిన్న చిన్న బ్లాక్ స్నేల్స్ లాంటివి పడుతున్నాయి, బహుశా మీ ఎక్వేరియం అదే ఆ వాటర్ కొంచెం క్లీన్గా లేదేమో బ్రో. లేదంటే మీరు స్నేల్స్ వేసుకునే అలాంటివి అయితే పుడతాయి, ఏం కాదు. మీరు ఫిషెస్ ఉంచండి ఫాక్స్టైల్స్ వేసే ప్లాంట్లో, ఉంచితే అలాంటివి చిన్న చిన్న పురుగులు ఏమైనా పుట్టినా సరే ఫిషెస్ అనేవి తినేస్తాయి. గప్పి మీరు సేల్ చేస్తారా? అస్ బ్రో సేల్ చేస్తాను, అంటే నా దగ్గర ప్రస్తుతానికి బ్రీడింగ్ పేరు అయితే ఉంచాను, అది ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి, మధురవాడ వచ్చి తీసుకొని అయితే వెళ్ళండి. వైజాగ్లో మధురవాడలో అయితే నేను ఉంటాను, ఎవరైనా సరే తీసుకోవచ్చు. చాలామంది అయితే వచ్చి కలిసారు, అలాగే బై కూడా చేసుకున్నారు ఫిషెస్ అనేవి. అన్న ప్లీజ్ షో యువర్ గోల్డ్ ఫిషెస్. చూపిస్తాను బ్రో, ఖచ్చితంగా చూపిస్తాను ఈసారి లైవ్లోనే, కాకపోతే లాస్ట్ 5 మినిట్స్లో అయితే చూపిస్తాను. కొంచెం మన వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ సాల్వ్ చేసి అప్పుడే చూపిద్దాం. అన్న ప్లీజ్, అయిపోయింది. ఎర్త్వామ్స్ బీటా ఫిషెస్కి రోజు వేయవచ్చా లేదా ఫుడ్ స్మాల్ పిల్లెట్స్ కొనాలా? ఎర్త్వామ్స్ మీరు డైలీ వేసుకోవచ్చు, డైలీ వేసినా పర్లేదు, లేదంటే మీరు 2 డేస్కి ఒకసారి కానీ 3 డేస్కి ఒకసారి కానీ వేసుకోండి. నాకు తెలిసి అయితే నేను ఇచ్చే సజెషన్ మీకు, ఎర్త్వామ్స్ ఒక 2 డేస్ వేయండి, డ్రై ఫుడ్ కూడా ఒక 2 డేస్ వేయండి. ఎందుకంటే ఇప్పుడు ఎర్త్వామ్స్ మీకు కనుక దొరకలేదు అనుకో, ఆ రోజు మళ్ళీ మీరు పిల్లెట్స్ వేస్తే ఫిష్ అనేది తిందో లైఫ్ ఫుడ్కి ఎక్కువ అలవాటు అయిపోయి, అందుకే ఎర్త్వామ్స్ డ్రై ఫుడ్ రోజు తప్పించి రోజు అయితే అలవాటు చేసేయండి మీ బీటాస్కి. అన్న వాట్ మౌలీ ఫుడ్ ఈజ్ బెస్ట్ బేబీస్ టెల్ మీ. ఆప్టిమమ్ 3-in-1 తీసుకోండి బ్రో, ఆప్టిమమ్ 3-in-1 తీసుకోండి, బెస్ట్ క్వాలిటీ ఉంటుంది, హై క్వాలిటీ. లేదంటే ఫ్రేజర్ బ్లడ్ వామ్స్ కానీ, ఫ్రేజర్ డ్రై వామ్స్ కానీ ఒసాకి కంపెనీ ఉంటాయి, అవేం తీసుకోండి పర్లేదు. బీటా ఫిషెస్ ఫుడ్స్ అయినా ఉంటాయి కదా, బీటా ఫిషెస్ కానీ ఏమైనా హై ప్రోటీన్ ఏమైనా హై రేంజ్ ఫిషెస్ ఆ ఫుడ్ మీరు పౌడర్ చేసి వేసుకున్నా సరిపోద్ది మామూలు ఫిష్ బేబీస్కి. బ్రో గోల్డ్ ఫిష్ బ్లాక్గా అవుతుంది బ్రో, ఏం చేయాలి? బ్రో సన్నీ బ్రో, నువ్వు అర్జెంట్గా అయితే గోల్డ్ ఫిష్ బ్లాక్ అవుతుంది అన్నావు కదా, మీరైతే ఓషన్ ఫ్రీ ఎల్లో కలర్ మెడిసిన్ అయితే యూజ్ చేయండి, లేదంటే ఫిష్ చనిపోద్ది. ఈ బ్లాక్ స్పాట్స్ డిసీజ్ అనేది గోల్డ్ ఫిష్కి నెంబర్ వన్ డేంజరస్ డిసీజ్ ఇది. ఇది ఎలాంటివి వచ్చే నాకు స్టార్టింగ్లో తెలియక నా ఫిష్ అనేది చనిపోయింది, నా ఫీమేల్ గోల్డ్ ఫిష్ చాలా బాగుండేది. బ్రో గోల్డ్ ఫిష్కి డీవార్మింగ్ చెప్పు బ్రో. ప్రసాద్ రెడ్డి, డీవార్మింగ్ ప్లేస్లోనే సాల్ట్ బాత్ చేసుకోవచ్చు బ్రో, మన ఛానల్లో వీడియో ఉన్నది చూడండి. అలాగే ఒక అతనైతే కామెంట్స్లో అడిగారు టర్టిల్స్ ఎక్కడ దొరుకుతాయని, అలాగే టోటా ఐసెస్ వైజాగ్లోనే ఉన్నట్టయితే ప్రిన్స్ ఎక్వ నేను విజిట్ చేసే ప్రతి షాప్లోనే దొరుకుతాయి, నేను విజిట్ చేసిన ప్రతి షాప్లో. మీరు షాప్స్కి వెళ్ళినప్పుడు కూడా చెప్పండి ఇలాగా, ఒకవేళ ఆ షాప్ మన ఛానల్లో ఉన్నట్టయితే ఇలా ఛానల్ చూసి వచ్చాను ఎక్వేరియం వరల్డ్ తెలుగు ఛానల్ అని, అప్పుడే వాళ్ళు తగ్గిస్తారు. మన ఛానల్ ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి, క్యూరింగ్ వీడియోస్ ఉన్నాయి, షాప్ వీడియోస్ ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి, 250 దాటిపోయి మన వీడియోస్. అంటే అర్థం చేసుకోండి ఎన్ని వీడియోస్ ఉన్నాయో,
అడుగుకు నుండిపోతున్నాయి వీడియోస్ అన్నీ. అలాగే హోమ్ మేడ్ ఫిష్ ఫుడ్ కూడా చేశాను, అది కూడా చూడండి. ఎవరు చూడటం లేదు అన్న, ఐఎమ్ ఆల్సో వైజాగ్ గోపాల్, థ్యాంక్ యూ బ్రో. ఎప్పుడైనా మీకు ఏమైనా ఫిషెస్ కావాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. లేదంటే కాల్ మీ ఫోన్ నాకు కాంటాక్ట్ అవ్వండి. అన్న నాకు బీటా కాస్ట్ చెప్పవా, లో కాస్ట్ ఫిషెస్ ఉన్నాయా నీకు? ఆడు లో కాస్ట్ ఫిషెస్ నా దగ్గర అయితే ప్రస్తుతానికి గప్పీస్ ఉన్నాయి బ్రో, పేరు 40 రూపీస్ ఉంటుంది. అండ్ నీకు బీటా కాస్ట్ చెప్పాలంటే బీటా ఫిష్ కాస్ట్ మార్కెట్లో 150 రూపీస్ నుండి అయితే అవైలబుల్ ఉంటుంది. మేల్ ఫీమేల్ అయితే నార్మల్ 50 రూపీస్కి అలాగైతే వచ్చేస్తాయి. అన్న వాటర్ ప్లాంట్ సేల్ చెప్పు. మన ఛానల్లో చాలా ఫార్మ్స్ వీడియోస్ పెట్టాను బ్రో, వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి. అందరికీ హాయ్ వన్స్ అగైన్, చాలామంది హాయ్ పెడుతున్నారు, మీరు డౌట్స్ అడిగితే చాలా బాగుంటుంది. గోల్డ్ ఫిష్ స్విమ్ బ్లారర్ డిసీజ్ చెప్పాను కదా బ్రో, ఓషన్ ఫ్రీ ఎల్లో కలర్ అయితే యూజ్ చేయండి. గోల్డ్ ఫిష్ బ్రీడింగ్ ట్రై చేద్దాం బ్రో, మనం ఈ వింటర్ సీజన్ అది అయిపోతే బ్రీడింగ్ వీడియోస్ అయితే ట్రై చేద్దాం ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు వింటర్లో బ్రీడింగ్ అనేది అవ్వదు సక్సెస్ఫుల్గా. మౌలి ఫిషెస్ వెంటనే నా పిల్లలు పెట్టినట్టే ఏం చెయ్యాలి? మౌలి ఫిషెస్ పిల్లలు పెట్టిన వెంటనే ఫీమేల్ ఫిష్ని మేల్ ఫిష్ని డివైడ్ చేసేయండి. పిల్లలు మాత్రం ఏ టబ్లోనే అయితే ఫిషెస్ పిల్లల్ని పెట్టే అందులోనే ఉంచేయండి. ఒక 3 డేస్ వరకు ఫీడింగ్ అయితే ఇవ్వద్దు. రిప్లై మీ అరుణ్ కుమార్, రిప్లై ఇచ్చాను బ్రో చాలాసార్లు. డూ రివ్యూ ఆన్ బబుల్ అండ్ ట్రబుల్ ప్రోడక్ట్స్, ట్రై చేద్దాం బ్రో. బ్రో మావి మౌలి ఫిష్ నాట్ కీపింగ్ ఫ్రైస్, ఆల్రెడీ చెప్పాను బ్రో. మోయినా కల్చర్ గురించి వీడియో చేయండి. ఓకే బ్రో, డెఫినెట్లీగా వీడియో అయితే త్వరలో వస్తుంది అనేది నేను అనుకుంటున్నాను, ఖచ్చితంగా రావడానికి ట్రై చేస్తాను 100%. లవ్ యూ ఫ్రమ్ నిజామాబాద్, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ రెడ్డి బ్రో, థ్యాంక్ యూ. గోల్డ్ ఫిష్ స్విమ్ బ్లారర్ డిసీజ్ హర్షవర్ధన్, మామ అఖండ మూవీకి టైం అవుతుంది. ఎస్ బ్రో టైం అయితే అవుతుంది, వెళ్దాం వెళ్దాం ఈరోజు మధ్యాహ్నం అయితే వెళ్దాం. జై బాలయ్య బ్రో, గోల్డ్ ఫిష్కి బ్రీడింగ్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ప్రసాద్ రెడ్డి, గోల్డ్ ఫిష్కి బ్రీడింగ్ సీజన్ అంటే ఫస్ట్ ఫిషెస్ అనేవి అడల్ట్ సైజ్కి రావాలి. బ్రీడింగ్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని మీరు ఐడెంటిఫై చేయాలంటే మేల్ ఫిష్ అనేది గోల్డ్ ఫిష్ని చేజ్ చేస్తుంది, అప్పుడు దాని గిల్స్ అనేవి ఉంటాయి కదా, గిల్స్ మీద వైట్ స్పాట్స్ వస్తాయి మేల్ ఫిష్కి. ఫీమేల్ ఫిష్ అయితే బ్రీడింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని డేస్కి పొట్ట అనేది పెద్ద అవుతుంది, వాటర్ కూడా ఎక్కువ స్మెల్ అనేది వస్తుంది. అప్పుడు మీరు వాటిల్లో ఒక నెట్ కానీ ఏదైనా క్లాత్ కానీ వేసుకున్నట్టయితే పిల్ల ఎగ్స్ అయితే సక్సెస్ఫుల్గా లే చేస్తే. అఖండ మూవీ బ్రో, హర్షవర్ధన్ హాయ్ బ్రో. మామ బీటా ఫిష్ ఫీమేల్ తక్కువ ప్రైజ్ అయినా? ఎస్ బ్రో తక్కువ ప్రైజే, 50 రూపీస్ నుండి అవైలబుల్గా అయితే ఉంటాయి. ఫీమేల్కి కింద వైట్ స్పాట్ వచ్చినంత వరకు బీటా ఫిషెస్ అనేవి బ్రీడింగ్ సైజ్కి రాలని ఉంటాయి. ఫీమేల్కి వైట్ స్పాట్ బాగా గుచ్చేసుకోండి కింద. హాయ్ అన్న ప్లీజ్ రిప్లై. శివగణ హాయ్ బ్రో, పి శివ హాయ్ ప్లీజ్ రిప్లై అన్నారు కదా. అరుణ్ కుమార్, ఫ్రెండ్స్ ఈరోజు లైవ్ అయితే ఇది, అండ్ మీకు కొన్ని చెప్దాం అయితే అనుకుంటున్నా. ఎవరైనా వైజాగ్లో ఉండేవాళ్ళు కనుక ఉన్నట్టయితే, లేదంటే ఎవరైనా వైజాగ్ కనుక వచ్చినట్టయితే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ కానీ టెలిగ్రామ్ కానీ వాటర్ హేవెన్ ఫిష్ ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంది, 500 గ్రామ్స్ ఫిష్ ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంది. ఎవరు కావాలనుకునే సార్ కాంటాక్ట్ అయితే అవ్వండి. 500 గ్రామ్స్ చాలా చాలా ఉపయోగపడుతుంది, అది చాలా 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 తక్కువ రేట్కి 160 రూపీస్కి ఇచ్చేస్తాను నేను. మన సబ్స్క్రైబర్స్ కాబట్టి ఎంత తక్కువకి అయితే ఇస్తున్నాను, మరీ చూడండి 500 గ్రామ్స్ కింద అవైలబుల్గా ఉంది. ఇది ఫిష్ ఫుడ్ అయితే, ఎవరైనా సరే వైజాగ్లో ఉన్నట్టయితే, లేదంటే మీరు వైజాగ్ వచ్చినట్టయితే నాకైతే కాంటాక్ట్ అయిపోండి వెంటనే.
అలాగే నా ఫిషెస్ చూపించమన్నారు కదా, చూపిస్తాను. ఒక్క విషయం అయితే చెప్పేసి లైవ్ అయితే ఎండ్ చేస్తాను. క్యాండీ ప్లాకెట్ బీటా ఫిష్ ప్రైస్ చెప్పు బ్రో. బ్రో మన ఛానల్లో బీటా ఫిషెస్ గురించి వీడియోస్ ఉన్నాయి, బీటా సేలింగ్ వీడియోస్, అవైతే ఒకసారి చూడండి. బహుశా బ్రీడింగ్ పే 300 ఉంటుంది, అది చాలా చాలా తక్కువ రేటు. అంటే తక్కువ రేటు అంటే బీటా ఫిష్ ఆ క్వాలిటీలు ఉన్నవి కొంచెం తక్కువ రేట్లో ఉన్నాయి, మన ఛానల్లో ఉన్నాయి చూడండి. డబ్ల్యూడబ్ల్యూ బ్రో నా కామెంట్ రీడ్, హాయ్ బ్రో. డబ్ల్యూడబ్ల్యూ ఏడిసిన్ సింబల్లో పెడుతున్నాం. వెయిట్ అందరూ వెయిట్ అయితే చేయండి, ఒక్క విషయం చెప్తాను. ఇక మీదట నేను ఛానల్ ప్రమోషన్స్ అయితే చేద్దాం అనుకుంటున్నా. ఏవైతే మన ఎక్వేరియంకి సంబంధించిన ఉంటాయో ఆ ఛానల్స్ కాకుండా, మన కమ్యూనిటీలో ఉండే ఛానల్స్ కాకుండా మిగతా ఏ ఛానల్ అయినా ప్రమోట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ ఛానల్ గురించి వీడియోలో చెప్దాం అనుకుంటున్నా. అందుకే మీ దగ్గర ఏదైనా ఛానల్ కనుకున్నట్టయితే నేను ప్రమోషన్ చేస్తాను. నన్ను అయితే ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ మెసేజ్ చేయండి, లేదంటే కాల్ మీ ఫోర్ నేను కాంటాక్ట్ అవ్వను ఒకటే. మీ ఛానల్ అయితే మన ఛానల్లో చెప్తాం యూట్యూబ్లో, ఎందుకంటే మనకి యూట్యూబ్ నుండి చాలా అసలు రెవెన్యూ గురించి అయితే అసలు చాలా ఇబ్బంది అవుతుంది నాకు, వీటిని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెంచి వాటిని అమ్మి ఇలాంటివన్నీ చేయడానికి. అందుకే ప్రమోషన్ చేద్దాం అనుకుంటున్నా. లైవ్ చాట్స్ అయితే ఎవరైనా వేయాలనుకుంటే వేసేయండి, లేదంటే మీరు జాయిన్ మన ఛానల్లో జాయిన్ బటన్ కూడా ఆన్ చేశాను, మెంబర్షిప్ అది కూడా మీరు తీసుకోవచ్చు. పెద్దగా నాకేమీ వచ్చేది ఏమి ఉండదు, మీరు డొనేట్ చేసినా సరే, జస్ట్ ఎక్వేరియం దానికోసం మాత్రమే. ఇప్పుడైతే చూపిస్తాను మన ఛానల్లో, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఒక 2 మినిట్స్ అయితే మన ఉండే ఫిషెస్ కానీ లేదంటే ఇంకేమైనా బుక్ అయితే చేస్తాను. పదండి ఫ్రెండ్స్, వెళ్దాం. బ్రో లైవ్లోని ఇక్కడ అరుణ్ కుమార్ అన్న అయితే ఒకటి ఉంది అకౌంట్, బూతులు అయితే పెడుతున్నాడు. నువ్వు బూతులు పెట్టిన నాకేం అవ్వదు లైవ్లోని, ఏం చేసుకుంటావు చేసుకోపో. పదండి ఫ్రెండ్స్, చూపిస్తాను. ఒకసారి చూడు, నొక్కాను రావటం లే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లైట్ అయితే ఉంది, లైట్ దగ్గరనే స్టార్ట్ చేస్తాను. ఇంకా చూడండి లైవ్లోని మనం రిప్లైలు ఇవ్వడం కూడా తప్పు అయిపోయింది కొందరికి అయితే, ఇలాంటివి అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు. లైవ్లోని రిప్లై ఇచ్చాను, ఇచ్చినా సరే ఇలాంటివి అయితే చేస్తున్నారు. పోన్లే నేనైతే ఏమి అనుకోను, నేనైతే ఏమి అనుకోను. పదండి ఫ్రెండ్స్, మీకైతే చూపించేస్తాను ఇప్పుడు నా ఎక్వేరియం కానీ ఇంకేదైనా సరే. కెమెరా యాప్ నేను లైవ్ యాప్ అని అనుకోండి, మన ఎక్వేరియం సెటప్ అయితే ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇలాగ గోల్డ్ ఫిషెస్, ఇవన్నీ గోల్డ్ ఫిషెస్, దాని కింద యూజ్ చేసే ఫిష్ ఫుడ్స్ కానీ మొత్తం అన్నీ. ఇదైతే హీటర్ ఇటువైపు ఉంది కదా, ఇది హీటర్. అండ్ ఇలా చూపిస్తాను, మన ఇంట్లోనే చిన్న ఎక్వేరియం ఉంటుంది కదా డిస్ప్లేకి, అది ఇది. అండ్ పైన ఫిష్ ఫుడ్స్ అవి ఉంటాయి. ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు చూడండి మన దగ్గర ఉన్నవి అన్నీ చూపిస్తాను. ఇక్కడ ఆల్మండ్ లీఫ్ ఉన్నాయి కదా, నేను డైలీ అయితే ఇలా వదిలేస్తాను ఆల్మండ్ లీఫ్స్ అనేవి, నాకు కావాల్సినప్పుడు వేస్తాను బకెట్లో. అలాగే ఈ బకెట్లో ఏ ఫిషెస్ ఉన్నాయి గెస్ చేయండి. బకెట్లో ఆల్రెడీ మీకు హింట్ అయితే ఇచ్చాను, ఆ రెడ్ బకెట్లో ఏ ఫిషెస్ ఉన్నాయో. దీంట్లో అయితే గప్పి ఫిషెస్ ఉన్నాయి, బ్రీడింగ్ పేర్స్, ఫీమేల్స్ ఆల్రెడీ పిల్లలు పెట్టే, వాటిని డివైడ్ చేసి ఈ బకెట్లో వేసాను, దాని మీద కూడా ఒక వీడియో అయితే చేశాను. అండ్ ఇటువైపు చూసినట్టయితే దీంట్లో మేల్స్ అయితే ఉన్నాయి, మేల్ ఫిషెస్. అరుణ్ కుమార్ ఓకే బ్రో, నేనేం అనుకోలేదు, సారీ అలాంటి చెప్పొద్దు. అయితే ఇక్కడ చూడండి దీంట్లో అయితే మేల్స్ ఉన్నాయి అడుగున,
వీటిని ఒక 2 డేస్ అయిన తర్వాత ఈ ఫీమేల్ నూనె టబ్లో అయితే వేస్తాను. అండ్ మీకు ఫిష్ ఫ్రైస్ అని చెప్పాను కదా, అవి కూడా ఉన్నాయి, దీంట్లో ఉన్నాయి చూపిస్తాను. దీనికి క్యాప్ అయితే చాలా బాగా సెట్ అయితే చేశాను, చూడండి క్యాప్ అయితే ఇలా ఉంటుంది మంది. ఇలా ఉన్న తర్వాత సపోజ్ ఎండ కనుక కావాలనుకున్న ఫిషెస్కి ఇదైతే ఇలా ఓపెన్ చేస్తాను. చేసిన వెంటనే ఈ జాల్ కింద నుండి అయితే వెళ్తుంది. క్యాప్ ఎలా ఉందో లైవ్లోనైతే కామెంట్స్ పెట్టండి. అయితే ఇక్కడ చూడండి ఫిషెస్కి అయితే ఇగండి ఫాక్స్ టైల్ ప్లాంట్స్ అన్నీ అయితే ఉన్నాయి. మీకు కనబడుతుంది అనుకుంటా లైవ్లోనే ఫిష్ ఫ్రైస్ అయితే తిరుగుతున్నాయి చిన్న చిన్నవి, అవే మన గప్పి ఫిషెస్ పెట్టినవి. కనబడుతున్నాయి లేవో కింద అయితే కామెంట్స్ చేయండి. బ్రో దిస్ ఈజ్ నాట్ ఏకే యాక్వా ఛానల్. ఎస్ బ్రో దిస్ ఈజ్ నాట్ ఏకే యాక్వా ఛానల్, ఇది ఎక్వేరియం వరల్డ్ తెలుగు ఛానల్ బ్రో. చాలామంది నన్ను అడుగుతున్నారు అది ఇది ఒక ఛానల్ కాదు, దయచేసి నా ఛానల్ వేరు చూడండి. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో లైవ్ అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. లైవ్ అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను బ్రో. ఆసమ్ కవర్ అయితే పెట్టారు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్ బాయ్. హ్యాండ్ టేక్ అండ్ షో ఫిషెస్ బ్రో. బ్రో ఇప్పుడు అలాంటివి చేయలేను, వీడియోస్ అయితే చాలా చాలా ఉన్నాయి, నెట్టతో కూడా తీసి చూపించాను. బాయ్ బ్రో. గోపిచంద్ బాయ్, మోహిత్ బాయ్, ఓకే అన్న గివ్ అవే ప్లీజ్, గివ్ అవే పెడతాను తప్పకుండా. లాస్ట్ మాట 5K సబ్స్క్రైబర్ తెచ్చేయండి, గివ్ అవే అయితే అనౌన్స్మెంట్ చేస్తాను. లాస్ట్ టైం కూడా ఈ 8 మెంబర్స్కి అయితే గివ్ అవే ఇచ్చాను, ఎవరు అంత ఎక్కువ మందికి అయితే నేనైతే ఎప్పుడు ఇవ్వలేదు, కాకపోతే లాస్ట్ టైం ఇచ్చాను. నెక్స్ట్ టైం 5K చేసినట్టయితే ఈసారి ఫిషెస్ వస్తే లైఫ్ లైన్స్ వస్తే మీకు నచ్చినవి అయితే వస్తాయి, 5K ఫాస్ట్ చేయండి. అండ్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి మెంబర్షిప్కి, అలాగే సూపర్ చాట్స్ వేయాలనుకుంటే వేయండి మన ఛానల్కి డొనేట్ చేయాలనుకుంటే. అలాగే ఛానల్ ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేస్తాను, ఛానల్ ప్రమోషన్స్ చాలా తక్కువ రేటుకే. ఎవరైనా సరే ఛానల్ ప్రమోషన్ చేయాలనుకుంటే మన ఛానల్లో మీ ఛానల్ గురించే చెప్తాను అంతే. అండ్ ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. కాల్ మీ ఫోర్లో అయితే నాకు చాలామంది కాంటాక్ట్ అవుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు అన్న డౌట్స్ అయితే ఇవి అని చెప్పి చాలామంది అయితే వాళ్ళ డౌట్స్ అయితే క్లారిటీ చేసుకున్నారు. డూ నెక్స్ట్ లైవ్, ఐఎమ్ జాయిన్ లేట్. పవర్ రేంజెస్ బ్రో చాలాసేపు చేశాను, నీకు ఏదైనా డౌట్ ఉంటే పెట్టే ఫాస్ట్గా, నీ డౌట్ సాల్వ్ చేసి ఈరోజు లైవ్ ఆపేస్తాను. నువ్వు ఫాస్ట్గా కనుక పెట్టినట్టయితే ఇప్పటికే 1.5 గంట దాటిపోతుంది లైవ్ పెట్టి, ఫాస్ట్గా నీ డౌట్ ఏంటంటే పెట్టు బ్రో. పవర్ రేంజెస్ వెయిట్ చేశాను, 1 మినిట్ వెయిట్ చేస్తున్నాను అతని కోసం, కరెక్ట్గా 30 మినిట్స్ అయితే అయిపోతుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్ బాయ్.